వరంగల్ జిల్లాలోని 9 మున్సిపాలిటీలను టీఆర్ఎస్ కైవసం చేసుకుంది. మనతో మాట్లాడడానికి పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ఉన్నారు. ప్రతిపక్షాలు గెలవద్దు అనేది మేము ఎప్పుడు కూడా అనుకోలేదండి. మా లోపాలు కూడా కొన్ని ఉన్నాయి. మేము వదిలి నుంచి పార్టీలో ఉన్న వాళ్ళని పెట్టడం, కొంత క్యాస్ట్ ఈక్వేషన్ చూడకపోవటం వల్ల అక్కడక్కడ గెలవటం జరిగింది. కొన్ని వార్డులలో కూడా ఏదో వేరే పార్టీ కోటేయాలని ప్రజలు వేయలే, అక్కడ కొంత క్యాస్ట్ ఈక్వేషన్. ఇప్పుడు నర్సంపేటలో ఉదాహరణ చెప్తున్న పాత మున్సిపల్ కౌన్సిలర్కి ఇచ్చారు, జనగంలో కూడా పాత మున్సిపల్ కౌన్సిలర్లు పాత లీడర్లకు ఇచ్చారు. వాళ్ళకున్న వ్యతిరేకతోటి వాళ్ళు ఓడిపోయారు. మా దగ్గర కూడా తొర్రూరులో కూడా కొన్ని వార్డులలో మీ క్యాస్ట్ ఈక్వేషన్ వల్ల ఓడిపోయాం. మా క్యాండిడేట్లు కూడా కొంత వీక్ ఉన్నారు. ఏదో పార్టీలో మొదటి నుంచి పనిచేస్తుండని ఇవ్వటం వల్ల కూడా కొంత నష్టం జరిగింది. ఏవైనా పూర్వ వరంగల్ జిల్లాలో 80% మనం ఒక్కసారి మీరు విశ్లేషణ చేయండి, 80% గెలిచాం. 80% ఓటింగ్ కూడా టీఆర్ఎస్ పడ్డది. నేను 40 ఏళ్ళు రాజకీయాలు ఉన్నా, నేను ఈ 40 ఏళ్ళ రాజకీయాలలో ఇంత వన్ సైడ్ ఎన్నికలు ఎప్పుడు కూడా చూడలేదు. జిల్లా పరిషత్ గెలిచాం, సర్పంచ్లు గెలిచాం, పార్లమెంట్ గెలిచాం. ఒకసారి వేసిన తర్వాత ఒకసారి వేయాలి వేయరు ప్రజలు, ఇంకో పార్టీకి వేద్దాం ఒకసారి అని ఆలోచిస్తారు. ఇన్ని ఎన్నికలలో వేసిన తర్వాత కూడా మళ్ళా టీఆర్ఎస్ పార్టీకి ఓటేశారంటే కేసీఆర్ కేటీఆర్ గారి మీద ఉన్న నమ్మకం విశ్వాసం ఒకటే. ఆయనైతేనే చేయగలుగుతాడు. తెలంగాణ సాధించుకున్నాడు, తెలంగాణ డెవలప్మెంట్ చేశాడు. కాళేశ్వర నీళ్లు 3 ఏళ్లలో తీసుకొచ్చి వరంగల్ను సస్యశమలం చేశాడు. ఆ కృతజ్ఞత ఉన్నది ప్రజల్లో పుట. మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి నీళ్ళు ఇచ్చాడు మహాత్ముడు. దేవాదులను పూర్తి చేసి ఎలా జనగాం జిల్లా భరద తీరుగా మారిపోతున్నాయి. ఇవన్నీ కూడా ప్రజల్లో పుట. సంక్షేమ కార్యక్రమం చేస్తున్నాం, ఎన్నో కార్యక్రమం చేస్తున్నాం, కానీ కొన్ని ఏరియాలలో అక్కడక్కడ కొంత మా లీడర్ల మీద వ్యతిరేకతతోటి స్థానిక నాయకత్వం మీద వ్యతిరేకతతో పోయింది తప్ప కేసీఆర్ కేటీఆర్ టీఆర్ఎస్ పార్టీ కోటాయాలనే ప్రతి ఒక్కరి గుండెల్లో అది మిగిలిపోయింది. సరే, అంటే ఈ ఎన్నికల్లో కేటీఆర్ ప్రపంచం కొనసాగిందంటారు, రేపు కాబోయే ముఖ్యమంత్రి కేటీఆర్ అయ్యే అవకాశం ఉందా? నేను దాని గురించి నేను చెప్పదలుచుకోలేదు. కేటీఆర్ గారు వర్కింగ్ ప్రెసిడెంట్, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి, కేటీఆర్ గారు మున్సిపల్ మంత్రి. ఈరోజు కేటీఆర్ గారి నాయకత్వంలో ఈ ఎన్నికలు జరిగినాయి. ఇవాళ మొత్తం మున్సిపాలిటీ ఎన్నికలన్నీ కూడా కేటీఆర్ గారే లీడ్ తీసుకున్నాడు. వారి నాయకత్వంలో ఎన్నికలు జరిగినాయి. ఆ మున్సిపాలిటీ మంత్రిగా ఆయనకు డెవలప్మెంట్ చేస్తున్నాడు, ఆయనైతేనే చేయగలుగుతాడు. పార్టీ కూడా కోఆర్డినేషన్ ఆయనే చేశాడు వర్కింగ్ ప్రెసిడెంట్గా. జిల్లాలన్నీ కోఆర్డినేషన్ చేసి ఎప్పటికప్పుడు మాకు ఫోన్లు చేస్తూ కేటీఆర్ గారు కోఆర్డినేషన్ చేశాడు. సమర్థుడు కేటీఆర్ గారు, ఏ పదవి ఇచ్చినా కూడా సమర్థుడే. సరే, ఇప్పుడు ప్రధానంగా మున్సిపల్ కార్పొరేషన్లో చూసినట్టయితే మున్సిపాలిటీలలో కొన్ని పల్లె గ్రామాలను కూడా కలిపి విలీనం చేసినారు, మాకు వద్దని చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి. దాంట్లో అంటే అక్కడి పేదలకు ఎట్లాంటి ఉపాయాలు కల్పిస్తారు? తప్పకుండా వాళ్ళకు కూడా. ఇప్పుడు కొన్ని వర్ధన పెట్టే ఎస్టీ ఉన్నది, వాళ్ళు వ్యతిరేకించారు. మాకు వద్దు, మాకు గ్రామ పంచాయతీ కావాలి. సపరేట్ ఫండ్స్ తీసుకొచ్చాడు రమేష్ గారు. ఏది ఐటీడీ నుంచి అనుకోండి, ఎస్టీలకు స్పెషల్ ఫండ్స్ తీసుకొచ్చి డెవలప్మెంట్ చేశాడు. అసలు వాటి గూడాలకు కూడా స్పెషల్ ఫండ్స్ తీసుకొచ్చి డెవలప్మెంట్ చేస్తాం. హౌసింగ్ కూడా ప్రతి వార్డులలో హౌసింగ్ అడిగారు. డ్రైనేజ్ వ్యవస్థ కూడా కరెక్ట్ లేదు. అవన్నీ కూడా పూర్తి చేసే బాధ్యత ఇప్పుడు మాకు ఇచ్చారు. ప్రజలకు మేము రుణం తీసుకోవాలి. ఇలా వరంగల్ జిల్లా 9 మున్సిపాలిటీ లోపల అలా కాళ్ళు గడికి ఎత్తున పోసుకోవాలి. మేము లీడర్లు ఆ ప్రజలకు రుణం తీసుకుంటాం. ఆ ప్రజలకు మేము విశ్వాసంగా పనిచేసి పెట్టి ప్రజల మన్నలను కూడా పొందే బాధ్యత ఇప్పుడు మాకు. మేము గెలిచినామనే సంబరం కాదు, ప్రజలకు రేపు చేసి చూపెట్టాలి. బాధ్యత పెరిగింది, బాధ్యతతో పనిచేస్తాం. మేము ఈ కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ వేరే పార్టీని తిట్టాలన్న ఆలోచన లేదు. మాకు విశ్వాసం ఇచ్చారు, అందరినీ కలుపుకపోయి పూర్వ వరంగల్ జిల్లాను అన్ని తీరులా డెవలప్మెంట్ చేసే బాధ్యత తీసుకుంటాం. ఈ పరిస్థితి మొత్తానికి ప్రజలు ఆధారాభిమానంతో ఓట్లేశారు కాబట్టి రాజకీయాలుగా అతీతంగా మున్సిపాలిటీలను అభివృద్ధి చేస్తామని దయాకర్ రావు చెప్తున్నారు. వీడియోస్ గిరితో అశోక్, ఫిజిక్ న్యూస్, వరంగల్. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 9 మున్సిపాలిటీ